ప్రకాశం జిల్లా కందుకూరులోని 26-27 వేలం కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పొగాకు రైతులను ఆదుకునేందుకు వేలం కేంద్రాలలో మార్క్ఫార్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, కేంద్ర టుబాకో బోర్డు చైర్మన్ రఘునాథ బాబు, కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వెంకయ్య పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ బాబు అన్నారు. వచ్చే ఏడాది కొనుగోళ్లు 4 నెలల్లోనే పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఏ రకంగా ఉంటే బాగుంటుందన్న సూచనలతో మాట్లాడిన వార్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం రెండు మూడు విషయాలతో ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక పెద్ద నిర్ణయాన్ని పొగాకు రైతాంగానికి మేలు చేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో ఈరోజు ఈ తర్వాత ఇంట్లో ఎక్కడో చోట ఇంటిని భద్రపరచుకోవడం, వర్షం పడితే పట్టాలు కట్టుకోవడం, ఇవన్నీ మనకి ఎంత కష్టం అనేది తెలుసు. వీటన్నింటి లెక్కేస్తే తక్కువ తక్కువ 10% మనకి నష్టం వస్తుంది. అంటే ఒక 10-12 రూపాయలు తక్కువ తక్కువ నేను లెక్క చెబుతున్నాను. అంటే ముందు అమ్ముకున్నవి కూడా లెక్క తీసి యావరేజ్ చేస్తే నేను చెబుతున్నాను. కాబట్టి అలా తొందరగా చేయటం భవిష్యత్తులో ఈ సంవత్సరం సాధ్యం కాలేదని, వచ్చే సంవత్సరం మాత్రం గ్యారంటీ చేయటం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంటర్వెన్షన్ ఇది చేయటం. అయితే ఈ రెండు విషయాలు కూడా మీ సహకారం చాలా సహకారం అంటే ఒకటి పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా జరగటం, కొంత లాస్ వస్తే రావచ్చు అది వేరు విషయం, కానీ అవినీతి వల్ల వచ్చే లాస్ వేరు, మామూలుగా వచ్చే లాస్ వేరు. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఉండటం చాలా ముఖ్యం. రెండవది మీరు తగ్గించుకుంటూ వచ్చే సంవత్సరానికి మరి డిమాండ్ క్రియేట్ చేయటం, వచ్చే సంవత్సరం సరిగ్గా తక్కువ ఉంటుంది అన్నప్పుడు వాళ్ళే ఎగబడి వస్తారు. వాళ్ళు లాస్ వచ్చినా వ్యాపారం చేస్తారు, ఎందుకంటే కంటిన్యూటీ పోగొట్టు, అందుకని వాళ్ళు ఒక బ్రేకింగ్ పాయింట్ వరకు చేస్తారు. కాబట్టి మనం పంట తగ్గించుకోవడం ద్వారా కూడా అది ఆ ఒత్తిడి వాళ్ళ మీద తీసుకొచ్చి చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఇది ప్రారంభం చేయడానికి మీరు నన్ను ఆహ్వానించినందుకు, అదేవిధంగా మన ముఖ్య అతిథులు కూడా ఆహ్వానించి అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు.